కార్తీక పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో జనసేన పార్టీ డొక్కా సీతమ్మ అన్నదానం శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి సహకరించిన పోలీస్ అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందికి జనసేన పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సుజిత్, సాయి కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. తొంభై శాతం పైగా నష్టపోయారు. ఎకరం వరి సాగు చేయాలంటే సుమారు 30 రూపాయల ఖర్చు అవుతున్న దానిలో సగమైన మన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి బాపట్ నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా 2018-2019లో లాస్ అయినటువంటి రైతు లాస్ అయినటువంటి సొమ్ముని బీమా పథకానికి సంబంధించిన సొమ్ముని ఇంతవరకు పూర్తిగా చేయలేదు. నిన్న సోమవారం నిన్న రాజ్య దిగు 5,60,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా మిగతాది కూడా రిలీజ్ చేసి పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలని, దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే లాస్ అయ్యారో దాన్ని కూడా దాని సగం అమౌంట్ మినిమం 15,000 వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఇప్పుడు ఇటు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి మన ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి గారు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి మన బాపట్ నియోజకవర్గ పరిస్థితి ఏంటో చూపించి ఆయనకి సగం సొమ్ముని వెంటనే అన్న రిలీజ్ చేయించే పద్ధతి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి బాపట్ నియోజకవర్గం తరఫున కోరాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా బాపట్ల పట్టణంలో ఏవైతే ముందు గురైన కాలనీలు ఉన్నాయో వాటికి చేస్తున్నటువంటి సహాయం ఇంకా సరిపోదు. మీరు ఇప్పుడేదో ప్రస్తుతంగా ఉన్న నీళ్లు తోడించడానికి లాగింగ్ కూడా చేయడం కాదు, ముందు ముందు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి బాపట్ నియోజకవర్గం డిమాండ్ చేస్తుంది.